వింటున్నారా? కొంత విధి ఆడిన వింత నాటకంలో రాజకీయంగా బలి అయిపోయింది ఇంకొంత. 15 ఏళ్లు తిరుగులేని నేతగా, బంగ్లాదేశ్ ఉక్కు మహిళగా సింగిల్ హ్యాండ్ తో దేశాన్ని ఏలుతూ వచ్చారు షేక్ హసీనా. అందరినీ పోగొట్టుకున్నా కుంగిపోకుండా దేశం కోసం నిలబడ్డారు. ఆటుపోట్లను ఎదుర్కొని ఆకాశమంతా ఎత్తుకెదిగారు. తన పాలనలో ఏ సమస్య వచ్చినా తగ్గకుండా నెగ్గుతూ వచ్చిన షేక్ హసీనా రిజర్వేషన్ల ఇష్యూతో జరిగిన ఆందోళనలు, హింసను కంట్రోల్ చేయలేకపోయారు. నిరసనలు, సమస్యలు సుడిగుండంలా చుట్టుముట్టిన ఆమెను అధపాతాళానికి పడిపోయేలా చేశాయి. అసలు షేక్ హసీనా ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయింది? ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేయడానికి కారణమేంటి? ప్రస్తుత పరిస్థితిపై షేక్ హసీనా నిర్లక్ష్యం కూడా ఓ రీజనా? పోరాడి గుర్తింపు తెచ్చుకున్న హసీనా, విద్యార్థి నేత నుంచి తిరుగులేని నేతగా ఎదిగిన మక్కేడ, రికార్డు విజయం నుంచి దేశం వదిలి పారిపోయే వరకు ఆమె ఒక పోరాటం. తానే ఒక వ్యవస్థ, కుటుంబమే లేదు, భవిష్యత్తే ఆగమైందనుకున్న సమయంలో విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షేక్ హసీనా బంగ్లాదేశ్ కు 5 సార్లు ప్రధానిగా ఎన్నికయ్యారు. బంగ్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఏళ్లపాటు సైనిక పాలనలో నలిగిన దేశానికి ఓ రూపం తీసుకొచ్చారు. తన పాలనతో అభివృద్ధిని పరుగులు పెట్టించి బంగ్లాదేశ్ ముఖ చిత్రాన్ని మార్చేశారు. రాజకీయ ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొని ఉక్కు మహిళ అంటూ పేరు తెచ్చుకున్నారు. శక్తివంతమైన మహిళా నేతగా పేరున్న హసీనా అనూహ్య పరిస్థితుల్లో ప్రధాని పీఠం నుంచి తప్పుకుని దేశాన్ని వీడాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ కూతురు షేక్ హసీనా. భారత్ పాక్ విభజన జరిగాక 1947 సెప్టెంబర్ లో పుట్టారు. 1960లో పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కావాలంటూ బంగ్లా ప్రజలు చేసిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తండ్రిని పాక్ పాలకులు జైలులో పెట్టగా ఆయన స్థాపించిన అవామీ లీగ్ పార్టీ బాధ్యతలను చూశారు. 1971లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ముజ్బిర్ రెహమాన్ బంగ్లాదేశ్ కు తొలి అధ్యక్షుడు కావడంతో పాటు తర్వాత ప్రధాని అయ్యారు. మరో 4 ఏళ్లకే ముజ్బుర్ అతని భార్య, 3 కొడుకులను సైన్యం అధికారిక నివాసంలోనే చంపేసింది. చెల్లెలు రెహానాతో కలిసి విదేశాల్లో ఉండడంతో హసీనా ప్రాణాలు దక్కించుకున్నారు. స్వదేశానికి వెళ్లలేని పరిస్థితుల్లో 1975 నుంచి 1981 వరకు 6 ఏళ్లపాటు భారత్ లో ఉన్నారు. తర్వాత తండ్రి వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చారు హసీనా. అవామీ లీగ్ పార్టీ అధినేత్రిగా ఎన్నికయ్యాక 1981లో బంగ్లాకు వెళ్లారు హసీనా. సైన్యం పాలన పోయి ప్రజాస్వామ్యం రావాలని గళమెత్తారు. గృహ నిర్బంధాలను ఎదుర్కొని నిలబడ్డారు. 1991లో జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ బేగం ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చేతిలో ఓడిపోయారు. 1996లో తొలిసారి గెలిచి ప్రధాని అయ్యారు. 2001లో ఓడిపోయినా 2008 ఎన్నికల్లో గెలిచారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో హసీనాకు ప్రశంసలతో పాటు విమర్శలు కూడా తప్పలేదు. హసీనా గత 2 ఎన్నికల్లో దొడ్డి దారిన ఎలెక్ట్ అయ్యారన్న విమర్శలు ఉన్నాయి. భారత్ చైనాతో బలమైన మైత్రి బంధం ఆమె అధికార పీఠాన్ని పటిష్టం చేసిన తర్వాత బంగ్లాదేశ్ ఉద్యమ సెంటిమెంట్ ను తెర మీదకు తెచ్చి ప్రత్యర్థులను అణచివేస్తూ తనకు కావలసిన వారికి ఎక్కువ ప్రయోజనం చేకూర్చడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ఓ ర్యాలీలో హసీనాపై 2004లో హత్యాయత్నం జరిగింది. అంతకు ముందు కూడా హసీనా టార్గెట్ గా అటాక్స్ జరిగాయి. 2004 తర్వాత ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని ఆమె తీసుకున్న పలు నిర్ణయాలు కాంట్రవర్సీకి దారితీశాయి. 1971 యుద్ధ నేరాలపై ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ఇది ప్రత్యర్థి పార్టీ అగ్రనేతలు కొందరిని దోషులుగా తేల్చింది. 2013లో బిఎన్పి మిత్రపక్షం జమాతే ఇస్లామీపై ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు. అవినీతి ఆరోపణలపై బిఎన్పి పార్టీ అగ్రనేత ఖలీదా జియాకు
17 ఏళ్లు జైలు శిక్ష పడేలా చేశారు. దీంతో హసీనాను నియంతగా విమర్శించారు ప్రత్యర్థులు. '71లో బంగ్లాదేశ్ విమోచన ఉద్యమంలో పోరాడిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ కల్పించడం హసీనా కొంపముంచింది. అవామీ లీగ్ మద్దతుదారుల కోసమే 30% రిజర్వేషన్ తీసుకొచ్చారని ఆందోళనలు జరిగాయి. ఆ స్వాతంత్ర సమర యోధుల కుటుంబాలకు ఇచ్చే కోటాను తీసేయాలని విద్యార్థులు ఉద్యమాలు చేశారు. శాంతియుతంగా మొదలైన నిరసనలు తర్వాత హింసాత్మకంగా మారాయి. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని రిజర్వేషన్లను తగ్గించింది. అయినా నిరసనకారులు షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ ఆందోళనలు కంటిన్యూ చేశారు. పరిస్థితులు చేదాటిపోవడంతో హసీనా పదవి నుంచి దిగిపోక తప్పలేదు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకొచ్చి బంగ్లాదేశ్ ప్రధానిగా రికార్డు కాలం పనిచేశారు షేక్ హసీనా. ప్రజా పోరాటం నుంచి ప్రధాని పదవికి రాజీనామా చేసే వరకు ఆమె జీవితం ఎన్నో మలుపులు తీసుకుంది. ప్రజాస్వామ్యం కోసం పోరాడి నియంతగా విమర్శలు మూటగట్టుకుని దేశం విడిచొచ్చారు షేక్ హసీనా. తండ్రి ప్రవేశపెట్టిన రిజర్వేషన్లను అమలు చేసి కాంట్రవర్సీకి కేరాఫ్ అయ్యారు. రిజర్వేషన్లు ప్రవేశపెట్టడానికి కారణమేంటి? కోటాలొల్లి హసీనా మెడకు ఎందుకు చుట్టుకుంది? నియంతృత్వ విధానాలతో హసీనాపై వ్యతిరేకత. 20 ఏళ్లు తిరుగు లేకుండా బంగ్లాను ఏలిన ఐరన్ లేడీ. తండ్రి తెచ్చిన రిజర్వేషన్లతోనే తనయ్యకు సమస్యలు. తిరుగులేని నాయకురాలిగా ఎదిగి ఎగిసి పడిన కెరటమయ్యారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా. ఎక్కడైతే తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారో అక్కడే పొలిటికల్ కెరియర్ ముగించాల్సి వచ్చింది. ఒకప్పుడు దేశంలో ప్రజాస్వామ్య స్థాపన కోసం సైనికులతో పోరాడారు. ఇప్పుడు అప్పటి ప్రజా నాయకురాలు నియంతగా పేరు తెచ్చుకున్న సైనిక పాలనకు కారణమై దేశాన్ని విడిచివచ్చారు. 1972లో హసీనా తండ్రి షేక్ ముజ్బుర్ రెహమాన్ ప్రధానిగా ఉన్నప్పుడు బంగ్లాదేశ్ సివిల్ సర్వీసుల్లో రిజర్వేషన్లు అమలు చేశారు. స్వాతంత్ర్య సమర యోధులకు 30%, విమోచన యుద్ధంలో శత్రుసేనల చేతుల్లో అకృత్యాలకు గురైన మహిళలకు 10% రిజర్వేషన్ కల్పించారు. స్వాతంత్ర్య సమర యోధుల సంఖ్య తగ్గిపోవడంతో 1996 తర్వాత ఆ కోటాను వారి పిల్లలకు వర్తింపచేశారు. 2009 నుంచి స్వాతంత్ర్య సమర యోధుల మనవళ్లు మనవరాళ్లకు రిజర్వేషన్లిచ్చారు. 2013లో బంగ్లాదేశ్ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయినా కొన్ని వందల మంది ఉద్యోగార్థులు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ రోడ్డెక్కారు. 2018లో 30% రిజర్వేషన్లను రద్దు చేసింది హసీనా సర్కార్. రిజర్వేషన్ కల్పించకపోవడంపై 2021లో స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబాలు బంగ్లాదేశ్ హైకోర్టుకు వెళ్లాయి. స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబ సభ్యులకు రిజర్వేషన్ను పూర్తిగా రద్దు చేయడం చట్ట విరుద్ధమంటూ 2024 జూన్ 5న కోర్టు తీర్పిచ్చింది. రిజర్వేషన్ కోటాను తిరిగి కొనసాగించారు. దాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు స్టార్ట్ అయ్యాయి. తర్వాత కోర్టు రిజర్వేషన్లను తగ్గించినా ఆందోళనలు కంటిన్యూ అయ్యాయి. అయితే రిజర్వేషన్ల కోసం జరిగిన నిరసనలు అల్లకల్లోలంగా మారడం వెనుక ఆర్మీ చీఫ్ పాత్ర ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. హసీనా రాజీనామా చేసి దేశాన్ని విడిచి వెళ్లిన తర్వాత ఆమెకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి మాజీ ప్రధాని ఖలీదా జియాను జైలు నుంచి విడుదల చేస్తూ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతోన్న డెవలప్మెంట్స్ చూస్తుంటే రిజర్వేషన్లపై విద్యార్థులు చేస్తున్న ఆందోళనలను హసీనా ప్రత్యర్థులు తమకు అనుకూలంగా మార్చుకున్నట్లు స్పష్టమవుతోంది. బిఎన్పీ, దాని మిత్రపక్షమైన జమాతే ఇస్లామీ వంటి పార్టీలు ఈ ఆందోళనల వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పుడైతే హసీనా దిగిపోయిందో నేను 3 గంటలకి అప్పుడు నుంచి మళ్ళీ అజిటేషన్ తగ్గిపోయింది. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఆయన అన్ని బ్యాన్లు ఎత్తేసారు, కర్ఫ్యూ ఎత్తేసారు. అందువల్ల ఆర్మీ చేయి కూడా ఉన్నదని మనం భావించవచ్చు. రిజర్వేషన్తో స్టార్ట్ అయింది. చాలా ఆలోచనతో ఎవరితో కుట్ర చేశారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఏ అవకాశం కోసం తీసుకున్నారు, ఎవరు సలహా ఇచ్చారు, అది మెల్లిగా బయటకు వస్తాయి. కానీ తప్పకుండా సైన్యం కూడా, సైన్యం చీఫ్ కూడా హసీనా
అపాయింట్ చేసిన వ్యక్తి ఆయన కూడా వ్యతిరేకం చేశారు. ఈ ఏడాది జూన్ 23న వకార్ ఉజ్ జమాన్ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ గా ఛార్జ్ తీసుకున్నారు. అతను బాధ్యతలు చేపట్టిన నెల రోజులకే హసీనాను గద్దె దింపి పాలనా పగ్గాలు అందుకున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మాజీ సైన్యాధిపతి ముస్తఫిజుర్ రెహమాన్ కూతురును జమాన్ పెళ్లి చేసుకున్నారు. షేక్ హసీనాకు ముస్తఫిజుర్ రెహమాన్ వరుసకు మామయ్య అవుతారు. అయితే వకార్ ఉజ్ జమాన్ గురించి హసీనాను భారత్ ఏడాది ముందే హెచ్చరించినట్లు తెలుస్తోంది. జమాన్ చైనా అనుకూల వ్యక్తి అని, అతడితో జాగ్రత్తగా ఉండాలని భారత జాతీయ భద్రతా మండలికి చెందిన కొందరు ఉన్నతాధికారులు హసీనాను అలర్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ హసీనా ప్రభుత్వం అతన్ని నియమించింది. చివరకు ఆర్మీ చీఫే ఆమెను నట్టేట ముంచాడు. అలా షేక్ హసీనా రాజకీయ సుదీర్ఘ ప్రస్థానం నమ్మిన వ్యక్తి చేతిలో మోసపోయింది. రిజర్వేషన్ల అంశం కాస్త ఆమె మెడకు చుట్టుకుని దేశాన్ని విడిచి రాజకీయ ప్రస్థానం ముగించేలా చేసింది.